పదవ తరగతి భౌతిక రసాయన శాస్త్రం గోళాకార దర్పణాలతో కాంతి పరావర్తనం అనే పాఠ్యాంశంలోని కుంభాకార దర్పణాలకి కిరణ చిత్రాలు గీయడం ఎలా, దీంట్లో ఉపయోగించే నియమాలు ఏంటి అనేటువంటి అంశాల గురించి ఈ భాగంలో మనం చర్చిద్దాం. పుటాకార దర్పణాలతో కిరణ చిత్రాలు ఎలా గీసాము, కుంభాకార దర్పణాలతో కూడా అలాగే గీయవచ్చు. ఇందులో ఒకటే తేడా ఏంటంటే అందులో ప్రధాన అక్షంపై వివిధ స్థానాల్లో వస్తువును ఉంచుతాం. ఇక్కడ కొన్ని సందర్భాలు మాత్రమే, ఒకటి రెండు సందర్భాలు మాత్రమే మనకి ఇందులో కనిపించడం అనేటువంటిది. ఎందుకంటే పుటాకార దర్పణం ఉపయోగించినప్పుడు సి మరియు ఎఫ్ సికి అవల వస్తువును ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. కుంభాకార దర్పణంలో కుంభాకార దర్పణానికి ముందు మాత్రమే దర్పణం ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతా అన్ని భాగాలన్నీ కూడా దర్పణం లోపలి వాపం వైపు షేడ్ చేసినటువంటి భాగం వైపు ఉంటాయి. పరావర్త తలం వైపుకు ఓన్లీ ముందు భాగమే అవుతుంది. కాబట్టి మనం దాని గురించి సంబంధించినటువంటి అంశాలని చర్చిద్దాం. కుంభాకార దర్పణము కిరణ చిత్రాలు గీయడం, గమనించండి జాగ్రత్తగా. ఇంతకుముందు మనం చర్చించాం పుటాకార దర్పణాలకి కంటే భిన్నంగా కుంభాకార దర్పణాల్లో గమనించినట్టయితే కాంతి కిరణాలు ప్రధాన అక్షానికి సమాంతరంగా పై పడ్డప్పుడు ఆ కాంతి కిరణాలు పడినప్పుడు కిరణాలన్నీ కూడా ఎఫ్ నుంచి ఇలా బయటికి ఒక బిందువు నుంచి వెళ్ళిపోతున్నట్టుగా, దూరం వెళుతున్నట్టుగా ఉంటాయి. మరి అవి వికేంద్రీకరణ జరుగుతుంటాయి. ఇలా ఒక ఎఫ్ అనే బిందువు నుంచి సమాంతరంగా పడ్డటువంటి కిరణాలు ఎఫ్ నుంచి దూరంగా వెళుతున్నట్టుగా కిరణాలు అనేటువంటి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి, ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. చూడండి, ఇలా 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 వెళ్తూ ఉంటాయి. సో ఇలా వెళ్తూ ఉంటాయి కాబట్టి సమాంతర ప్రధాన అక్షానికి సమాంతరంగా పతనం చెందు కాంతి కిరణము పరావర్తనం చెందిన తర్వాత నాభి నుండి బయలుదేరి బయటికి వస్తున్నట్టుగా మనకి, నాభి నుండి బయటికి వస్తున్నట్టుగా మనకి కనిపించామనేటువంటి జరుగుతుంది. దాన్ని గమనిద్దాం. చూడండి, పుటాకార దర్పణం పిఎఫ్సి. ఇక్కడ ఒక గమనిక ఏంటంటే విద్యార్థులందరూ కూడా పరావర్తన తలం వైపు ఈ ఎఫ్సీలు గీస్తారు, అది తప్పు. ఎప్పుడైనా సరే వక్రత ఎటువైపు ఉంటుందో దాని కేంద్రం అటువైపే ఉంటుంది. కాబట్టి వక్రత కేంద్రం వైపుకే నాభ్యంతరం, నాభి కూడా ఉంటుంది కాబట్టి నాభ్యంతరం కూడా అటువైపే కొలవలసి ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి దాన్ని జాగ్రత్తగా మనం పుటాకార దర్పణాల కంటే భిన్నంగా దీనికి కుంభాకార దర్పణాలకు ఈ విధంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా కాంతి కిరణం వచ్చి దర్పణం మీద పడింది. ఇక్కడ ఇది పతన బిందువు. ఈ పతన బిందువు నుంచి ఇది పరావర్తనం చెందితే ఎఫ్ నుంచి ఇలా వెళ్తున్నట్టుగా, చూడండి, ఎఫ్ నుంచి ఇలా బయటికి దూరంగా వెళ్తున్నట్టుగా మనకి ఇది పరావర్తనం అనేది చెందుతుంది. చూడండి, ఎఫ్ నుంచి ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ విధంగా ఇక్కడ మాత్రం ఇది ఒకటి జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామంది విద్యార్థులు ఇక్కడ కొద్దిగా తప్పుగా చేస్తూ ఉంటారు. కాబట్టి సమాంతరంగా వచ్చిందంటే ఎఫ్ నుంచి బయటికి వెళ్ళిపోతున్న విధంగా, అంటే ఎఫ్ దగ్గర ఒక పాయింట్, ఈ పతన బిందువు దగ్గర ఒక పాయింట్ పెట్టి ఈ దర్పణం లోపలి వైపుకి ఏమో డాట్స్ తీసుకోవాలి, ఈ పై వైపుకి పరావర్తనం చెందే కిరణాన్ని మనం సూచించాలి. ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే సులభంగా గీయవచ్చు. రెండవ నియమాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, పతన కిరణం వచ్చింది, పరావర్తన కిరణం ఈ విధంగా పరావర్తనం చెందింది. రెండవ సందర్భం నాభి దిశలో, నాభి దిశలో కనుక మనం చూడండి ఇక్కడ ఇలా నాభి దిశలో అంటే నాభి వైపుకు వస్తున్నట్టుగా ఒక కాంతి కిరణాన్ని మనం గీసినట్టయితే మనం పరావర్తనం తలం మీద పడిన తర్వాత లోపలికి డాట్స్ గీసాం చూసారా, ఈ డాట్స్ గీసినటువంటిది ఊహిస్తున్నాం మనం. ఈ విధంగా పరావర్తనం చెందితే అప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఇంతకుముందు సమాంతరంగా వచ్చింది నాభి నుంచి బయటికి వెళ్ళిపోతున్నట్టు ఎలాగో ఇలా నాభికి వైపుగా వస్తున్నటువంటి కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ఈ విధంగా వెళుతున్నట్టు పరావర్తనం చెందుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొద్దిగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పుటాకార దర్పణం కంటే భిన్నంగా, అంటే కుంభాకార దర్పణాల్లో కిరణ చిత్రాలు గీసేటప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక నియమాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇప్పుడు వక్రతా కేంద్రం వైపుగా ప్రయాణిస్తున్నట్టు మనం గీసినట్టయితే ఇది కిరణం. చూడండి, వక్రతా కేంద్రం వైపుగా వస్తున్నట్టు కాంతి కిరణాన్ని తీసుకుంటే ఇక్కడ కూడా వక్రతా కేంద్రం అనేటువంటిది మనకు ఇది లంబము కాబట్టి ఏమవుతుంది ఆలోచించండి ఒకసారి. వెరీ గుడ్, అదే దిశలో కాంతి కిరణం వెళ్ళిపోతున్నట్టుగా చూడండి ఒకసారి, అదే దిశలో కాంతి కిరణము బయటికి వెళ్ళిపోతున్నట్టుగా వక్రతా కేంద్రం నుంచి దూసుకొచ్చే వచ్చేటువంటి పతనమయ్యేటువంటి కిరణం అదే దిశలో వక్రతా కేంద్రం నుంచి బయటి వైపుగా వెళ్ళే విధంగా అది పరావర్తనం చెందుతుంది. ఇంకొక అంశాన్ని మనం గమనిద్దాం. ప్రధాన అక్షం నుండి వెంబడి వచ్చేటువంటిది
ఊహించండి, ప్రధాన అక్షం నుంచి వచ్చినటువంటి కాంతి కిరణము మరి ఎలా వెళ్తుందంటే కుంభాకార కటకంలో కూడా పుటాకార దర్పణాల్లో వలె అదే దిశలో వెనకకి వస్తుంది. చూడండి, గమనించండి, ఒకసారి గమనించండి, కాంతి కిరణం వచ్చింది. ఎలా వచ్చింది కాంతి కిరణము? చూడండి, కాంతి కిరణం ఎలా వచ్చింది? ప్రధానాక్షం వెంబడి వచ్చి పతనం చెందింది దర్పణం మీద. అప్పుడు ఎలా వెళ్తుంది అది? ఈ పతన కిరణము మళ్ళీ కూడా అది మన ఎలా వెళ్తుంది? ప్రధానాక్షం గుండా వెనకకి మళ్ళీ వెళ్తుంది. ఈ నాలుగు నియమాలను ఉపయోగించి కుంభాకార దర్పణాల మీద పతనం చెందినటువంటి కాంతి కిరణాలను లేదా కుంభాకార దర్పణము ముందు వస్తువు నుంచినప్పుడు ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి కిరణ చిత్రాలను గీయడానికి ఈ నాలుగు నియమాలని ఉపయోగిస్తాము. కాబట్టి వీటిని బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే నియమాలని మనం కిరణ చిత్రాలు గీయడం చాలా సులభం అవుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ నాలుగు కిరణ నియమాలని బాగా ప్రాక్టీస్ చేయవలసిందిగా సూచిస్తూ, మరి దర్పణం ముందు వస్తువు నుంచినట్టయితే ఏ విధంగా కిరణ చిత్రం గీయాలనేటువంటి అంశాన్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఒక వస్తువు నుంచాం, కిరణ చిత్రం ముందు పుటాకార దర్పణం ముందు ఒక వస్తువు నుంచా నేను. చూడండి, ఇప్పుడు కాంతి కిరణం ఎలా తీసుకోవాలి మనం? ఒకటి సి గుండా తీసుకుందాం. చూడండి, సి గుండా ఇలా వచ్చేటువంటి కింద కిరణం, అంటే సి కింద వచ్చేటువంటిది ఎలా వెళ్తుంది అంటే మళ్ళీ సి గుండానే వెనకకి వెళ్తుంది. సి గుండా ఎలా వస్తుందో అదే విధంగా అదే దిశలో వెనకకి పరావర్తనం చెందుతుంది. ఇంకొకటి ఎఫ్ గుండా, ఎఫ్ గుండా వెళ్ళేటువంటిది ఎలా వెళ్తుంది? గమనించండి, ఎఫ్ గుండా వెళ్ళేటువంటిది, ఎఫ్ గుండా వెళ్ళేటువంటి కాంతి కిరణం, చూడండి ఇది ఎఫ్ గుండా వెళ్ళింది. ఎఫ్ గుండా వెళ్ళేటువంటిది ఎలా వచ్చింది? ప్రధాన అక్షానికి సమాంతరంగా వెళ్తుంది. చూడండి, ఇది ప్రధాన అక్షానికి సమాంతరంగా ఈ విధంగా పరావర్తనం చెందింది. చూడండి, ఈ వక్రీభవన గణకం ఇది ఇలా ముందుకెళ్ళింది, ఈ వక్రీభవన ఈ రెండు ఎక్కడ కలుసుకోవట్లేదు, ఖండించుకోవట్లేదు. కానీ చూడండి, ఇక్కడ ఇది ఇది రెండింటిని పరిశీలిస్తే ఇక్కడ దూరం ఎక్కువగా ఉంది, ఇక్కడ దూరం తక్కింది. అంటే వెనకకి పొడిగించడం వల్ల ఈ వక్రీభవన గణకాలను వెనక గనక పొడిగించినట్టయితే, చూడండి వెనకకి పొడిగించినట్టయితే ఈ రెండు కిరణాలు, చూడండి వక్రీభవన కిరణాలను వెనకకి పొడిగిస్తే, ఇది వెనకకి పొడిగిస్తే ఇది ఇక్కడ ఖండించుకున్నాయి. ఈ ఖండించుకున్న చోట మనకి ప్రతిబింబం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే వక్రీభవన పరావర్తన కిరణాలను కనుక మనం పొడిగించినట్టయితే ఖండించుకొని ప్రతిబింబం ఏర్పరిస్తే అదేమవుతుంది? మనకి మిథ్యా ప్రతిబింబము అవుతుంది. ఈ విధంగా మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. చూడండి, వస్తువుని ఇక్కడ కానీ ఇక్కడ ఎక్కడ పెట్టినా కానీ ఇది కుంభాకార దర్పణం ముందే అవుతుంది. కాబట్టి విద్యార్థులు కన్ఫ్యూజ్ కాకుండా, నా అభ్యంతరం ఉంది, ఇంత ఉంది, ధ్రువం నుంచి ఇంత దూరంలో వస్తువు నుంచారు అంటే దానికి నా అభ్యంతరంతో సంబంధం లేకుండా దర్పణం ముందు ఉంచినట్టే లెక్క. కాబట్టి ఈ కుంభాకార కటకానికి సంబంధించి ఇదే ఒకే ఒక సందర్భాన్ని మనం తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడింది? ఎఫ్కి పీకి మధ్యలో ఏర్పడింది. గమనిస్తే వస్తువు కంటే ప్రతిబింబము చాలా చిన్నగా ఉంది. కాబట్టి చిన్నగా ఉండేటువంటి ప్రతిబింబము, నిటారైనటువంటి ప్రతిబింబం ఏర్పడింది. మరి ఈ ప్రతిబింబ లక్షణాల గురించి మనం చర్చిద్దాం. ఒక్కసారి గమనించండి, వెరీ గుడ్, ప్రతిబింబ లక్షణాలు తెలపండి. వెరీ గుడ్, నిటారైనది. నెక్స్ట్, వస్తువు పరిమాణం కంటే చిన్నదైనది, మిథ్యా ప్రతిబింబము ఏర్పడింది. ఈ విధంగా మనం పుటాకార కటకాలను ఉపయోగించి, కుంభాకార కటకాలను ఉపయోగించి కూడా కిరణ చిత్రాలు గీయవచ్చు. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వస్తువు స్థానాన్ని వాళ్ళే ఇచ్చారా, మరి వస్తువులో నాభ్యంతరము వక్రతా కేంద్రం ఇచ్చి వస్తువు దూరాన్ని ఇచ్చి గీయమన్నారు అనేటువంటిది ముఖ్యం. కాబట్టి ప్రశ్నను చదివి సమాధానాన్ని రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ కిరణ చిత్రాలని మీరు మరింత ప్రాక్టీస్ చేసి సులభంగా గీసి ప్రతిబింబ లక్షణాలను కూడా గుర్తించవచ్చు. మరి మరొక తరగతి లోపల మరి వీటికి సంబంధించినటువంటి సూత్రాలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి సంజ్ఞా సాంప్రదాయాలు ఏంటి అనేటువంటి వాటిని మనం చర్చిద్దాం. అంతవరకు సెలవు. మరి